ఢిల్లీ పెద్దలను సైతం ముచ్చెమటలు పట్టించిన నేత ఎంపీగా ఎన్నికైన ఆయన రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు తండ్రి ప్రోద్బలంతో పొలిటికల్ లైఫ్లోకి అడుగుపెట్టిన జగన్ ప్రొఫైల్ ఓసారి చూద్దాం రాజకీయ కుటుంబంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి తాత నుంచి వ్యాపార వారసత్వాన్ని తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు 1972 డిసెంబర్ 21న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు పులివెందులలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న జగన్ హైదరాబాద్లో బీకాం వరకు చదివారు 1996 ఆగస్ట్ 28న భారతితో వివాహం జరిగింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు తండ్రి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో అటు వ్యాపారంతో పాటు కడప జిల్లాలోనూ తండ్రికి అండగా ఉండేవారు 2004లో వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో జగన్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు కడప ఎంపీగా ఉన్న బాబాయ్ వివేకాను రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి అయితే కాంగ్రెస్ హైకమాండ్ అడ్డు చెప్పడంతో ఈ ప్రయత్నం ఆగిపోయింది వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లా రాజకీయాల్లో జగన్ హవా పెరిగింది 2009లో కడప ఎంపీగా పోటీ చేశారు 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు అయితే తండ్రి హఠాన్ మరణం తర్వాత జగన్ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది తండ్రి స్థానం తనకు దక్కుతుందని భావించారు ఆయన అయితే మరోసారి హైకమాండ్ ఆయన ప్రయత్నాలకు అడ్డు తగిలింది ఇదే సమయంలో వైఎస్ మరణం వల్ల చనిపోయిన వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు ఈ యాత్రను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ తీల్చి చెప్పడంతో 2011 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్నారు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రను చేపట్టారు ఇదే సమయంలో జగన్ కొత్త పార్టీ పెడతారనే వార్తలు వచ్చాయి దీన్ని నిజం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో గతేడాది మార్చి 11న పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు తర్వాతి రోజు ఇడుపులపాయలో జరిగిన బహిరంగ సభలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు తాను రాజీనామా చేసిన కడప స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు కడప ఉప ఎన్నికలకు రికార్డు స్థాయిలో 5,45,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు